Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వనకాల లోడింగ్ సోషల్ మీడియాలో వైసీపీ ట్రెండింగ్. పేరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది, నాయకుడు మంచోడు అయితే ప్రజలు నెత్తిన పెట్టుకుంటారు, దేవుడిలా కొలుస్తారు. వైఎస్ఆర్ చేసిన మంచి పనులకు ఆయన మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారు ఉన్నారు. అంతకుమించిన సంక్షేమ రాజ్యాన్ని తీసుకొచ్చిన జగన్ను ఇప్పుడు ప్రజలు అంతే ఆదరిస్తున్నారు, నెత్తిన పెట్టుకుంటున్నారు. అందుకే ప్రత్యర్థులు ఎంతగా విమర్శించినా, బలమైన ప్రత్యర్థి మీడియా ఎంత అభాసపాలు చేసినా, ఆ మీడియాలన్నింటినీ తోసి రాజని జగన్ ఫైరింగ్ చేస్తున్నారు, ప్రత్యర్థులను చిత్తు చేస్తున్నారు. నిజమైన నిఖార్సైన సోషల్ మీడియాలో అంతెత్తున నిలబడుతున్నారు. జగన్పై ఎంత విష ప్రచారం చేసినా ఆయన స్థానం చెక్కు చెదరలేదని అర్థమవుతోంది. ఇప్పుడు నెటిజన్లంతా మళ్ళీ జగన్ రావాలి అంటూ వైఎస్ఆర్ అగైన్ 2024 అనే హ్యాష్ ట్యాగ్ను వైరల్ చేస్తున్నారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి 4 ఏళ్ళు అయిన సందర్భంగా సోషల్ మీడియాలో నెటిజన్లు జగన్కు జన నిరాజనం పలుకుతున్నారు. వైఎస్ఆర్సీపీ అగైన్ 2024 పేరుతో హ్యాష్ ట్యాగ్ను క్రియేట్ చేసి ఇప్పుడు నిమిషాల వ్యవధిలోనే దాన్ని ట్విట్టర్లో టాప్ 1 ట్రెండింగ్లోకి తీసుకెళ్లారు. జగన్ రావాలి, మళ్ళీ 2024లో జగన్ గెలవాలంటూ ట్వీట్లు చేస్తూ వైసీపీ పాలనకు ఆమోదముద్ర వేస్తున్నారు. జాతీయ స్థాయిలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అగైన్ 2024 అనే హ్యాష్ ట్యాగ్ నెంబర్ 1గా ట్విట్టర్లో ట్రెండ్ అవుతుండడం విశేషం. 4 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం సాధించిన విజయాలు, సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు, రాజకీయంగా సాధించిన విజయాలు తదితర అంశాలను పరిగణలోనికి తీసుకుని వైసీపీ అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు, నెటిజన్లు జగన్కు మద్దతుగా ఈ హ్యాష్ ట్యాగ్ను దేశంలో నెంబర్ 1గా పోస్ట్ చేస్తున్నారు. సీఎంగా జగన్ సామాన్య ప్రజల కోసం చేపడుతున్న కార్యక్రమాలకు వస్తున్న ఆదరణ తదితర అంశాలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వివిధ రాష్ట్రాలు, ఏపీ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను కూడా వైసీపీ సోషల్ సైన్యం పోస్ట్ చేస్తున్నారు. ఈ హ్యాష్ ట్యాగ్ కేవలం 10 నిమిషాల్లోనే ట్రెండింగ్లోకి రావడం జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలవడంతో వైసీపీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నెటిజన్లు చేస్తున్న ట్వీట్లలో మెరుగైన వాటిని కార్యకర్తలు సేకరిస్తున్నారు. వీటిని ప్రతిపక్షాలపై ప్రయోగించేందుకు అస్త్రశస్త్రాలను రెడీ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాను వైసీపీ బలంగా ఉపయోగిస్తుందనడానికి ఇదే నిదర్శనం. వైఎస్ జగన్ పాదయాత్ర సమయంలోనూ ప్రతిపక్షంలో ఉండగా ఆయన కోసం ఎంతోమంది ప్రజలు, నెటిజన్లు స్వతహాగా సోషల్ మీడియాలో జగన్ కోసం ప్రధాన పాత్ర పోషించారు. రావాలి జగన్, కావాలి జగన్ అంటూ సాగిన పాదయాత్ర పాటకు విశేషమైన ఆదరణ దక్కింది. ప్రస్తుతం అచ్చం అలాంటిదే వైసీపీ అగైన్ 2024 పేరుతో ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు. జగన్ సైతం సంక్షేమ పథకాలపై ధీమాతో Y0 175 పేరుతో నేతలు ప్రచారానికి సిద్ధమవుతున్నారు. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే మరోసారి అధికారంలోకి వచ్చేలా చేస్తాయని, ఆయనపై జనాల్లో నమ్మకం సడలలేదని దీంతో నిరూపితమైందని వైసీపీ నేతలు బలంగా నమ్ముతున్నారు. అందుకే ట్విట్టర్లో ఈ హోరు వినిపిస్తోందని, మళ్ళీ జగన్ రావాలన్న ప్రజల ఆకాంక్షకు ఇది నిదర్శనమని అంటున్నారు.